ప్రైజ్ ది లార్డ్. విమోచన గడియ అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికి యేసుక్రీస్తు నామమందు హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను దర్శించబోతున్నాడు. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని చూడండి. దేవుని యొక్క దైవ సందేశాన్ని మీరు విని ప్రార్థనలో ఏకీభవించి దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రభు నామందు మిమ్మల్ని కోరుతుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలను శుభములను తెలియజేస్తుంటున్నాను. ఒక శుభవార్త మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చి ఉంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరు ఎంతో కాలంగా ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నటువంటి విధానంలో కడప పట్టణంలో ఉదయకాలపు ఆరాధనను మేము ప్రారంభిస్తుంటున్నాం. కడప పట్టణంలో ఐటీఎస్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి సిఎల్ఆర్ ఏసీ ఫంక్షన్ హాల్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దైవారాధన జరగబోతుంది. దేవుని యొక్క బలమైన సన్నిధిని మీరు అనుభవించడానికి, ప్రభువును ఆత్మతో సత్యముతో మీరు ఆరాధించడానికి, దేవుని యొక్క బలమైనటువంటి దైవ సందేశాన్ని మీరు అందుకోవడానికి, మీ జీవితాలకు అవసరమైనటువంటి వాక్యంలోని హెచ్చరికలు, వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను గుర్తెరగడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రభువు అనుగ్రహించి ఉండగా, దయచేసి ఉదయకాలపు ఆరాధనకు తప్పకుండా మీరు హాజరు కమ్మని నేను కోరుతుంటున్నాను. ఐటీఎస్ సర్కిల్లోనే సిఎల్ఆర్ ఏసీ ఫంక్షన్ హాల్, 1st ఫ్లోర్ ఏసీ ఫంక్షన్ హాల్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆరాధన జరగబోతుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి దేవుని బిడ్డలందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. మీరు ఈజీగా రావడానికి బస్ కన్వీనియన్స్ కానీ, ఆటో ఫెసిలిటీస్ కానీ ఉండేటువంటి ఐటీఎస్ సర్కిల్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. తప్పకుండా మీరు మీ కుటుంబాలు రండి, ప్రభుని కలిసి ఆరాధిద్దాం, ప్రభు ద్వారా దీవెనలు పొందుదాం, ప్రభు యొక్క వాక్యాన్ని మనము నేర్చుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. తప్పకుండా మీరు మీ కుటుంబాలు వస్తారని ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఈ ఉదయకాలపు ఆరాధన ప్రారంభించామని మీకు తెలిపినప్పుడు ఒక అనుమానం మీకు రావచ్చు, సాయంకాలపు ఆరాధన ఏమైనా రద్దయిందా? లేదండి, ఉదయకాలపు ఆరాధన ఐటీఎస్ సర్కిల్లో ఉండేటువంటి సిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సాయంకాలపు ఆరాధన కోఆపరేటివ్ కాలనీలో ఉండేటువంటి సొసైటీ ఫంక్షన్ హాల్లో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఉదయకాలపు ఆరాధన ప్రారంభమైందని సాయంకాలపు ఆరాధన రద్దు చేయడం లేదు. ఉదయకాలపు ఆరాధన ఐటీఎస్ సర్కిల్లో జరుగుతుంది, సాయంకాలపు ఆరాధన కోఆపరేటివ్ కాలనీలో ఉన్నటువంటి సొసైటీ ఫంక్షన్ హాల్లో ఈ యొక్క సాయంకాలపు ఆరాధన జరుగుతుంది. తప్పకుండా రెండింటికి హాజరై దేవుని యొక్క శ్రేష్టమైన దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నా. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. కీర్తనలు 105వ కీర్తన 42వ వచనం. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకుని. చాలు, ఇక్కడ వ్రాయబడింది కీర్తన 105:42, ఆయన తన పరిశుద్ధ వాగ్దానం. ఏం వాగ్దానం అంటది? అందులో పాపము ఏమాత్రము లేకుండా ఉండే వాగ్దానం అంట. ఏ వాగ్దానము కూడా పాపముతో లింక్ అయినటువంటి వాగ్దానం కాదండి. ఈ దినాల్లో ఉండేటువంటి వాగ్దానాలు ఏ రకంగా ఉన్నాయంటే పాపముతో లింక్ అయిన వాగ్దానాలుగా ఉంటాయి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే చెప్పేది ఒకటి ఉంటుందండి, చేసేది ఇంకొకటి ఉంటుంది. వాగ్దానాలు ఆ రకంగా ఉంటాయి, వాగ్దానాలు ఆ రకంగా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే యాకోబుతో వాళ్ళ మామ చెప్పాడు, నా 2వ కూతురు నీకు ఇస్తానని చెప్పాడు, వాగ్దానం చేశాడు నా కుమార్తె నీకు ఇస్తానని. కానీ కరెక్ట్ గా పెళ్లి రోజు రాత్రి ఎవరినిచ్చాడు? లే అని ఇచ్చాడు. అంటే వాగ్దానం ఉంది. అది ఎలాంటి వాగ్దానం? మోసపూరితమైనటువంటి వాగ్దానం. కానీ దేవుని వాగ్దానాలు అంట అది పరిశుద్ధమైన వాగ్దానాలు అంట. అంటే లోపల ఏదో హిడెన్ అజెండా కలిగినటువంటి వాగ్దానాలు కాదు, లోపల ఒకటి కలిగి బయట ఇంకొకటి చెప్పేటువంటి వాగ్దానాలు కాదు అవి. దేవుని వాగ్దానాలు పరిశుద్ధమైన వాగ్దానాలు. దేవుని యొక్క వాగ్దానాలు శుభవచనాలు, తప్పిపోనటువంటి వాగ్దానము అది మొదటిది. రెండవదిగా పరిశుద్ధమైన వాగ్దానం. ఈ వాగ్దానాలను పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఆశీర్వాదాలే కాదు పరిశుద్ధత కూడా రావడం ప్రారంభిస్తుందండి. అంటే నువ్వు వాగ్దానాలు పట్టుకొని అడుగుతూ ఉండగా వాక్యం ఎవరండి? యేసుప్రభే. యేసుప్రభు ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుని కోసం నువ్వు అడుగుతూ ఉంటే, వాగ్దానాల నెరవేర్పు కోసం అడుగుతూ ఉంటే యేసుప్రభు యొక్క శక్తి నీలోకి వస్తుంది. యేసుప్రభులో పాపము కొంచెమైనా లేదు. బైనాక్యులర్ పెట్టి ఇంకొక మైక్రోస్కోప్ పెట్టి ఏదైనా వెతకండి, ఇతని యందు నాకు ఏ పాపం కనపడలా. అందరు లోకమంతా కూర్చొని వెతికారు యేసుప్రభులో పాపం కోసం, ఒక్క పాపాన్ని కనుక్కోలేకపోయారు. కారణం ఏంటి? ఆయన పరిశుద్ధుడు.
పరిశుద్ధుడు. దేవదూతలు అంటారు ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఇక అక్కడికి ఆపేసి బైబిల్ చెప్తుంది గాన ప్రతి గానం అంటే యేసు ప్రభులో ఎంత పరిశుద్ధత ఉందో, ఎంత పరిశుద్ధత ఉందో ఆ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేస్తే యూ విల్ బి ఏ హోలీ పర్సన్. నెంబర్ 3 మూడో భాగంలోనికి వస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది వాగ్దానాలు మనకిచ్చాడంట. మొట్టమొదటిగా ఏంటి? తప్పిపోనటువంటి శుభ వాగ్దానాలు. రెండవదిగా ఏంటి? పరిశుద్ధమైన వాగ్దానాలు. మూడవదిగా బైబిల్లో వ్రాయబడింది మనకు అమూల్యములైన అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడంట. వాగ్దానాలు ఎట్లు ఇచ్చాడంట? దేవుడు ఏరి కోరి ఇవ్వాల. డిసెంబర్ 31 ఒక సంఘంలో కడపలోనే జరిగిందండి. ఆ సంఘంలో ఏంటంటే మధ్యరాత్రి 12 వాగ్దానాలు ఇచ్చారు. వాగ్దానాలు ఇస్తే అందరు లైన్లో నిలబడి వాగ్దానాలు తీసుకుంటున్నారు. తీసుకుంటుంటే ఆ లైన్లో ఒక ఆయన ఫుల్గా తాగి వచ్చి ఆ ట్రే దగ్గరకు వచ్చి స్ట్రే ఎత్తుకొని పరిగెత్తడం ప్రారంభించాడు. ఏమంటే ఈ వాగ్దానాలు నాకే కావాలా, నేను పచ్చి తాగుబోతున్నా, నాకు పాపాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు ఒక వాగ్దానం సరిపోదు, ఎందుకంటే అంత పాపిని నేను కాబట్టి ఒక వాగ్దానం సరిపోదు. ట్రేలో ఉండే వాగ్దానాలు అన్నీ ఎత్తుకుని ఇవి నావే అని చెప్పాడండి. నాకు అనిపించింది సంఘములో ఉండే వాళ్ళంతా తిట్టారు, లేకపోతే తీసుకొని వచ్చారు పెట్టారు. ఈరోజు ఈ వాక్యం చదువుతుంటే దేవాను మాకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చావు ప్రభా సంవత్సరానికి ఒకట? బైబిల్ ఏమని చెప్తుంది చూడండి, అమూల్యములైన అత్యధికములైన అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడంట, అత్యధికంగా ఇచ్చాడంట. అంటే ఏదో ఒక వాగ్దానం నేను తప్పు అన్నాను. వాగ్దానం వాగ్దానమే, లేదా ఒక వాగ్దానంతోనే కుస్తీ పడకు. బైబిల్లో వేల వాగ్దానాలు ఉంటున్నాయి. ఎందుకు తెలుసా? నీ జీవితంలో అవసరమైన సవాళ్లకు, వ్యాధులకు, లేకపోతే సమస్యలకు అవసరమైన వేల కొలది వాగ్దానాలు ఇచ్చాడు. ఎందుకోసం ఇచ్చాడు? అత్యధికంగా ఎందుకోసం ఇచ్చాడు అంటే దాని కిందనే వ్రాయబడింది, భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఎందుకోసం వచ్చాడు వాగ్దానము అంటే అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడంట, అమూల్యములైన వాగ్దానాలు ఇచ్చాడంట. ఎందుకోసం అంటే లోకంలో భ్రష్టత్వం ఉందండి. అంటే ఈ రోజు నేను దేవుని బిడ్డగా జీవించాలి అనుకుంటే ఆ రోజు సాతాను ఏదో ఒక రకంగా, ఏదో ఒక శోధన రూపంలో, కష్టం రూపంలో, బాధ రూపంలో, మనుషుల రూపంలోనో, లేకపోతే ఒక సమాచార రూపంలో, ఒక న్యూస్ రూపంలోనో ఏదో ఒకటి నా దగ్గరికి పాపాన్ని తీసుకొని వస్తాడు, భ్రష్టత్వాన్ని తీసుకొని వస్తాడు. ఈ భ్రష్టత్వాన్ని నేను తప్పించుకోవాలి అంటే వాగ్దానాలు నాకు కావాలి. ప్రతిరోజు ఏదో ఒక పాపం నా దగ్గరికి రావాలని చూస్తుందండి. ఎందుకు తెలుసా? సాతాను వదిలిపెట్టాడండి. ఎందుకంటే యేసుప్రభు అంటాడు ఒక వ్యక్తిలో నుంచి దయ్యం వెళ్ళిపోయిన తర్వాత అది చూస్తూ ఉంటదంట, ఎప్పుడు దొరుకుతుంది ఛాన్స్ ఈ వ్యక్తిలోనికి రావడానికి. దొరికిందా? ఇంతకుముందు ఒకదానిగా వచ్చాను, ఇప్పుడు 7 తీసుకొని వస్తా. సాతానుకు చాలా యూనిటీ అండి. ఎంత యూనిట్ అంటే ఎప్పుడు ఒకదానితో రాడు. మనం చర్చికి బై మిస్టేక్ ఒక్కరం వస్తాం, కానీ సాతాను ఎప్పటికీ చాలా మందితో వస్తాడు. చర్చిలో వాక్యం విన్న తర్వాత నిలబడుకుంటాడు బయట, బయటకు వచ్చావా ఇప్పుడు చూడు 7 ఉన్నాం, ఎప్పుడు రావాలి నీకు లేకి అని. నేను ఎందుకు చెప్తుంటున్నానంటే సాతాను మన జీవితంలో ఏదో ఒక రకంగా పాపం తీసుకురావాలని కోరుతాడు. మరి ఆ పాపం నుంచి తప్పించుకోవాలంటే ఎట్లా? దేవుడు అంటున్నాడు అమూల్యమైన అత్యధికములైన వాగ్దానాలు ఎందుకోసం ఇచ్చానంటే ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని, ఏం తప్పించుకొని? భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు. పాపము ద్వారా పాపిగా మారుతానండి, కానీ వాగ్దానాల ద్వారా దేవుని యొక్క స్వభావం నాకు కలుగుతుంది. హల్లెలూయా. వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేసేవారు జీవితంలో, వాగ్దానాలను చదివి దేవా ఈ వాగ్దానం నెరవేర్చు, నా కుమారుల్లో నెరవేర్చు, నీ కుమారులోనికి పాపం రాకుండా దేవుడు కాపాడుతాడు, నీ భర్తలోనికి, నీ భార్యలోనికి, నీ పిల్లల్లోనికి, నీ ఇంటిలోనికి వాగ్దానాలు అడ్డుగా నిలబడడం ప్రారంభిస్తాయి. ఎందుకు తెలుసా? మనం అడిగితే దేవుడు ఇస్తాడండి, అడిగితే దేవుడు ఇస్తాడు. వాగ్దానం అనేటువంటిది దుష్టత్వంలో పాలివారు కాకుండా దేవ స్వభావమునందు మనం పాలివారవడానికి. అంటే నాలో కోపం ఉంది, అది దేవుని స్వభావం కాదు, అది తొలగిపోవాలంటే వాగ్దానాన్ని పట్టుకోవాలి. లేదా నాలో పాపం ఉంది, అది తొలగిపోవాలంటే దేవుని యొక్క వాగ్దానం పట్టుకోవాలి. నా ఇంటిలో ఒక అక్కర ఉంది, అది తొలగిపోయి సాతాను సంబంధమైనటువంటి ఆ యొక్క శ్రమ తొలగిపోయి దేవుని యొక్క ఆశీర్వాదం రావాలి అంటే నేను వాగ్దానాలను పట్టుకోవాలి. దేవుడు అంటున్నాడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చా?
అమూల్యములైన అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క కోరిక ఏంటి తెలుసా? ఈ వాగ్దానాల పట్ల మనకు ఆసక్తి ఉండాలి. ఈ వాగ్దానాలు బట్టి దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. దేవా, నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చు, నా కుటుంబంలో నెరవేర్చు. అది శుభవచనాలు కలిగి తప్పిపోనటువంటి వాగ్దానాలు మొట్టమొదటిగా, రెండవదిగా అది పరిశుద్ధమైనవి, మూడవదిగా దేవ స్వభావంలో నిన్ను పాలివారగునట్లుగా చేస్తుంది. అంటే దేవుని యొక్క నేచర్ నీలోనికి తీసుకొని వచ్చేటువంటిది దేవుని యొక్క వాగ్దానం. నాలుగవదిగా బైబిల్లో మనం గమనిస్తే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. వాగ్దానం ఎందుకోసం ఇవ్వబడింది తెలుసా? ఒకటే, ఈ వచనం ప్రకారం దేవునికి మహిమ కలుగుతుంది. అంటే నేను వాగ్దానాన్ని పట్టుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో నా జీవితంలో ఒక అద్భుతం జరిగితే దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది తెలుసా? దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ఇంకో చోట వ్రాయబడింది, అవును ఆమెనై ఉన్నవి. అవును ఆమెన్. నేను ఎప్పుడైతే దేవా ఈ వాగ్దానం నెరవేర్చు అని మనం అడుగుతానో, ఏ రకంగా మనం ఆమెన్ అంటామో, పరలోకంలో ఉండే దేవుడు కూడా ఏమంటాడు తెలుసా? ఆమెన్. ఎందుకు ఆమెన్ అంటాడు తెలుసా? ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరితే దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవితంలో దేవుడు మహిమపరచబడాలి. ఎట్లా? వాగ్దానాల ద్వారా. అందుకే సాతాను ఏం చేస్తాడు తెలుసా? వాగ్దానాలు మర్చిపోయేటట్లు చేస్తాడు. అసలు ఏం వాగ్దానాలు ఉన్నాయి, ఎన్ని వాగ్దానాలు ఉంటున్నాయి, అసలు దేన్ని వాగ్దానం, ఏమి మనకు గుర్తు లేకుండా చేశాడు. ఎందుకు తెలుసా? అది మన జీవితంలో ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది. అది మన జీవితంలో ఉంటే సాతాను స్వభావంలో మనం పాలివారం కాము, దేవుని యొక్క స్వభావంలో పాలివారం అవుతాం, పరిశుద్ధులుగా మార్చబడతాం. మన జీవితంలో అవి శుభ వాగ్దానాలుగా ఉంటాయి. అందుకే సాతాను ఏం చేస్తాడు తెలుసా? వాగ్దానాల పట్ల ఆసక్తి లేకుండా చేస్తాడు. ప్రతిరోజు మన జీవితంలో మన వాగ్దానాలను బట్టి అడగాలి. ఒకనొక సందర్భంలో ఒక తల్లి నా దగ్గరికి వచ్చిందండి. నేను అడిగాను, అమ్మ ఏంటి సమస్య? ఆమన్నది, బ్రదర్ నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఏం క్యాన్సర్? యూట్రస్ క్యాన్సర్. ఎన్నో స్టేజ్ అన్నాను, చాలా లాస్ట్ స్టేజ్లోకి వచ్చింది. ఆ తర్వాత నాకు తెలిసింది, ఓ అవునమ్మా, మరి దేని విషయం ప్రార్థన చేయమంటావు? ఆమె తన ప్రార్థన అంశాలు చెప్పింది. ఏంటంటే తన భర్తకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి కొన్ని రోజులైంది, మాట్లాడలేడు, ఆయన నడవలేడు. ఇప్పుడు నాకు ఈ క్యాన్సర్ వ్యాధి వచ్చింది, నేను ఇక కొన్ని రోజుల్లో చనిపోతాను. దెర్ ఇస్ నో హోప్ ఫర్ మీ. కానీ నాకు కోరిక ఉంది, నా బిడ్డలకు ఉద్యోగం రావాలి. కానీ ఉద్యోగం రావాలి అంటే ఒక సమస్య ఉంది. ఏంటమ్మా సమస్య అన్నాను. తన భర్త ఎప్పుడైతే పెరాలసిస్ వ్యాధి చేత బాధపడుతూ ఉన్నాడో వాళ్ళు వాలంటీరీ రిటైర్మెంట్కు అప్లై చేశారంటండి. ఈయన ఉద్యోగానికి ఫిట్ కార్డు కాబట్టి వాలంటీరీ రిటైర్మెంట్ ఇస్తారు. సరే, యాజ్ పర్ ప్రొసీజర్ అన్ని చేసేసారు. అన్ని చేసిన తర్వాత ఆఫీస్కు సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేస్తే ఆఫీస్లో ఏం జరిగిందో ఏమో, యాక్చువల్గా ఇన్ని సంవత్సరాల లోపల సబ్మిట్ చేస్తే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ వాలంటీరీ రిటైర్మెంట్. ఆ తర్వాత మెర్సీ గ్రౌండ్ పైన పిల్లలకి ఎవరికైనా ఉద్యోగం ఇస్తారు. కాబట్టి వీళ్ళు కరెక్ట్ టైంకి అప్లై చేశారు. ఆఫీస్లో ఉండే వాళ్ళు ఏం చేశారంటే దాన్ని పంపడం ఆలస్యం చేశారు. ఆలస్యం చేస్తే రైట్ టైంకి వీరికి పంపింటే వెంటనే ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చిండు. కానీ వాళ్ళు పంపలేదు. గవర్నమెంట్ అనేది టైంకి రాలేదు కాబట్టి మేమేం చేయలేము, ఉద్యోగం రాదు. అయ్యా, నా భర్త మాట్లాడలేడు, నడవలేడు, నేను చనిపోబోతుంటున్నా, నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఏంటి పరిస్థితి? నేను అన్నాను, భయపడకమ్మా, దేవుడు ఎక్కడైనా అద్భుతం చేస్తాడు. అది చెప్పిన కొన్ని రోజులకు ఆమె హాస్పిటల్లో చనిపోయిందండి. ఆ పిల్లలైతే ఎంత నమ్మకం అంటే ఆ ఫైల్ విషయంలో ప్రతి సందర్భంలో నాకు ఫోన్ చేసేటువంటి వారు. అంకుల్, దేవుడు చెప్పాడు కదా ఇస్తానని, కాబట్టి ప్రార్థన చేయండి. ఐ యూస్ టు ప్రే, దేవా సహాయం చేయండి. ప్రభు దగ్గర పట్టుదలతో ప్రార్థన చేశాం. నాకు తెలిసిన వారి ద్వారా ప్రయత్నం చేశాను, కానీ ఏ ప్రయత్నం కూడా వర్కౌట్ కావడం లేదు. ఎందుకంటే టయానికి వెళ్ళింటే అయిపోయిండు, కానీ టయానికి పంపించలేదు. అది ఏ రకంగా మిస్ అయిపోయిందో ఎవ్వరు దాని విషయంలో జవాబు చెప్పకుండా ఉంటున్నారు. కాబట్టి ఇంపాసిబుల్ టు గెట్. బట్ ప్రతిరోజు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఐ యూస్ టు ప్రే ఫర్ దెమ్. దేవా, అడిగితే ఇస్తానన్నావు కదా ప్రభా, ఇవు ప్రభా, ఉద్యోగం కావాలి ప్రభా, వాళ్ళు బ్రతకాలి అంటే ఇద్దరు ఆడపిల్లలు ప్రభా, పెళ్లి కాలేదు, వాళ్ళ తండ్రి ఉన్నాడే కానీ ఆయన నడవలేడు, మాట్లాడలేడు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభా?
అమ్మాయి రోజు 4 గంటలు ప్రయాణం చేసి ఉద్యోగానికి వెళుతుంది, మళ్ళీ 4 గంటలు ప్రయాణం చేసి ఎన్నికి వస్తుందండి, లేదా 3 గంటలు ప్రయాణం చేసి. 6 గంటలు షీ యూస్ టు ట్రావెల్ ఎవ్రీడే, ఎందుకు? కుటుంబ పోషణ నిమిత్తమై. అది విన్నప్పుడు చాలా బాధేసి దేవుని దగ్గర అడిగాను. లాస్ట్ వీక్ ఆ అమ్మాయి ఫోన్ చేసి, అంకిల్ గుడ్ న్యూస్ అంకిల్, మా ఆఫీస్ వాళ్ళు పంపిస్తే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎస్ అన్నారు, ఏం అద్భుతం జరిగిందో నాకు తెలియదు అంకుల్, త్వరలో మాకు ఆర్డర్స్ రాబోతుంటున్నాయంట. చప్పటి కొట్టి దేని మైంపరుస్తామా? అలసిపోకుండా వాగ్దానాలు పట్టుకుని ప్రార్థన చేసే వారి జీవితంలో శుభవచనాలే వింటారండి, శుభవచనాలే వింటారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఏంటి? అశుభవచనాలు వినపడడం అనేటువంటిది జరగదు. కానీ మన జీవితంలో వాగ్దానాలు పట్టుకుని దేవుని అడుగుతుంటున్నామా? బైబిల్లో వ్రాయబడింది, ఎన్ని వాగ్దానములైనా దేవుని మహిమ కలుగునట్లుగా అవి నిశ్చయములై ఉన్నవి. గ్యారంటీగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు? వెన్ వి హోల్డ్ ద ప్రామిస్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్, దేవుని వాగ్దానాలు. మరి మనకు డౌట్ వస్తుంది, బ్రదర్ వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయి, ఎట్లా నెరవేరుతాయి? బైబిల్లో మీరు చూడండి, తీతుకు రాసిన పత్రిక 1:3 నా నిజమైన కుమారుడును తీతుకు శుభమని చెప్పి రాయునది, ఆ నిత్య జీవమును అపదమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని. అపదం, అనాది కాలమందు వాగ్దానం చేసెను. ఇప్పుడు ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అపగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. బయలుపరచెను, ఏక రెండు కాలాల గురించి వ్రాయబడింది. అనాది కాలం ఒకటంట, రెండవదిగా యుక్త కాలము. వాగ్దానము ఏ రకంగా ఉంటదంటే, ఎప్పుడో ఇచ్చింటాడు వాగ్దానం దేవుడు. మోషేకి ఇచ్చింటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవా అని. యెహోషువతో చెప్పింటాడు, నీవు నడుచు మార్గం అంతటా నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు మనం అడిగామనుకుందాం, మనకు అనిపిస్తుంది ప్రభా ఎప్పుడో 1000 సంవత్సరాల కిందట ఇచ్చింది ప్రభా, ఎట్లా నెరవేరుతుంది ప్రభా? బైబిల్ చెప్తుంది అది అనాది కాలంలో ఇచ్చినటువంటి మాటనే, కానీ యుక్త కాలములో అది బయలుపరచబడేది. అంటే మనం అడుగుతూ ఉండగా ఒక టైం ఉంటుందండి, అపాయింటెడ్ టైం, రైట్ టైం ఒకటి ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు ఆ వాగ్దానం నెరవేరడం ప్రారంభమవుతుంది, ఆ వాగ్దానం నెరవేరడం ప్రారంభమవుతుంది. మన జీవితంలో చాలా సందర్భాల్లో సాతాన్ అంటాడు, ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తుంటున్నావు, ఎందుకు జరగడంలా, ఎందుకు పొందడంలా, ఎందుకు దీవించబడకుండా, ఎందుకు జరగకుండా ఉంది? దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడు, అది అనాది కాలంలో ఇచ్చినటువంటి వాగ్దానమే, లేకపోతే 2017లో ఇచ్చినటువంటి వాగ్దానమే, 2015లో ఇచ్చినటువంటి వాగ్దానమే. కానీ ఒక టైం ఉంది, దాని బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? యుక్త కాలం, రైట్ టైం, ద టైం దట్ ఈస్ అపాయింటెడ్ బై ద లార్డ్ గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. పరలోకాన్ని ఆకాశ మహాకాశాలను కలగజేసిన దేవుని ద్వారా ఒక కాలం ఉందండి, అది యుక్త కాలం. ఆ టైం వచ్చిందా వాగ్దానం నెరవేరడం ప్రారంభమవుతుంది. ఒక గొప్ప దైవ సేవకుని గురించి మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆయన ఆదోనీరామ్ జడ్సన్. బర్మా దేశంలోనికి సువార్తను ప్రకటించడానికి తన 30 సంవత్సరాలు దాటిన తర్వాత అతడు బర్మా దేశానికి ఆయన సువార్త ప్రకటన నిమిత్తమై వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బర్మా దేశంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటంటే, సువార్తను వాళ్ళు ఒప్పుకోరండి, ఒప్పుకోరు. కాబట్టి పోతుండగానే ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత 17 నెలలు భయంకరమైనటువంటి చెరసాలలో అతడు హింసించబడ్డాడండి. 17 నెలలు నాన్ స్టాప్ గా తన కాళ్లకు చైన్స్ వేశారు. ఆ చైన్స్ బరువు ఎంత ఉంటుంది తెలుసా అండి? 15 కేజీల బరువు ఉండేటువంటి చైన్స్ వేశారు. తను ఏం కదిలినా కూడా ఆ చర్మము రాసుకొని పుండైపోయేదంట. 17 నెలలు భయంకరమైన చిత్రహింసలు పెట్టారు. తనతో పాటు ఉండేటువంటి ఖైదీ అడిగాడంట, నేను బర్మా దేశస్తుని, నువ్వు ఎవరో వేరే దేశస్తుని, మా దేశానికి వచ్చి ఎందుకు కష్టపడుతుంటున్నావు నువ్వు అని అడిగితే, ఆ ఆదోనీరామ్ జడ్సన్ అన్నాడంట, నేను మంచిగా చదువుకునేటువంటి వ్యక్తిని, మంచి జ్ఞానం నాకుంది, కానీ దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఎక్కడ? బర్మా దేశంలో సేవ చేయమని నన్ను పిలిచాడు. కాబట్టి బర్మా దేశంలో నేను సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఆయన అడిగాడంట పక్కనుండేటువంటి ఖైదీ, ఏంటి, మంచి చదువు ఉంది, మంచిగా జీవించే వ్యక్తి, మా దేశానికి వచ్చావు, సేవ చేయకుండా మన ఇక్కడికి వచ్చావేంటి అని అడిగితే, అప్పుడు ఆయన అన్నాడంట, మీ దేశంలో సువార్తను ప్రకటించడానికి ఒప్పుకోరు కదా, కాబట్టి నేను సువార్తను ప్రకటించడానికి వచ్చానని చెప్పి నన్ను జైల్లో వేశారు. ఎంతకాలం నుంచి ఉన్నావు? 17 నెలల నుంచి జైల్లో హింసించబడుతుంటున్నా, బాధపడుతుంటున్నా, కష్టపడుతుంటున్నా అని చెబితే, అప్పుడు ఆ ఖైదీ అడిగాడంట, మరి 17 నెలల నుంచి కష్టపడుతున్నావు, ఇంక సేవ ఏం చేస్తావు నువ్వు? అసలు సేవ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? అసలు నువ్వు సేవ చేయగలవా?
నువ్వు 17 నెలల నుంచి కష్టపడుతూ ఉంటే ఇక నీకు చరసాల తప్ప ఇంకేం లేదు కదా, మరి ఏ రకంగా సేవ చేస్తావు? సుఖంగా ఉండేటువంటి వ్యక్తివి, చరసాలలో నీకు వచ్చావు, ఇంకేం సేవ చేస్తావు నువ్వు? అప్పుడు ఆయన ఒక మాట అన్నాడంట, అవును నేను కష్టపడుతుంటున్నా, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నేను సువార్త సేవ చేయడం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, అది ఖచ్చితంగా నేను చేస్తా, ఖచ్చితంగా నేను చేస్తా, ఖచ్చితంగా నేను చేస్తా. ఖైదీ అన్నాడంట, 15 కేజీల బరువు ఉండేటువంటి చైన్స్ పెట్టుకోనుంటున్నావు, నీకు కఠినమైన కారాగార శిక్ష విధించబడింది, ఏ రకంగా చేస్తావు? ఇవన్నీ వాస్తవం కావచ్చు అయ్యా, కానీ ఒకటి, నాకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని బట్టి నేను బర్మా దేశానికి వచ్చాను, ఖచ్చితంగా నేను సేవ చేస్తా, ఖచ్చితంగా నేను సేవ చేస్తా. థ్యాంక్ గాడ్. కొన్ని నెలల తర్వాత బయటికి రావడం, ఆయన చనిపోయాడండి, 35వ ఏట సేవకు వచ్చాడు, 17 నెలలు అతడు చెరసాల్లో ఉన్నాడు, 62వ సంవత్సరం ఆయన చనిపోయాడు. చనిపోయే టయానికి జరిగినటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? 2000 మంది రక్షించబడ్డారు, 2000 మంది. చప్పట్లు కొట్టి దేని మయంపరుస్తాం. అంత మాత్రమే కాదు, 63 చర్చీలు కట్టబడ్డాయి బర్మా దేశంలో. అంత మాత్రమే కాదు, 163 మంది మిషనరీలు, సేవకులు తయారయ్యారండి. అంటే ఆ దినాన చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన చేసింది ఏంటి తెలుసా? తన కాళ్ళకు సంఖ్యలు ఉన్నప్పుడు అతడు చూచింది దేవుని యొక్క వాగ్దానం. తనను హింసిస్తూ ఉన్నప్పుడు అతడు చూచింది బర్మా దేశంలో నేను చచ్చిపోతానేమో అని అనుకోలేదండి, వాగ్దానం వైపు చూచాడు. దేవుని యొక్క వాగ్దానం ఉంది, దాన్ని బట్టి నేను చేస్తాను. ఆయన చనిపోయిన తర్వాత, అంటే 63వ ఏట ఆయన చనిపోయాడు, 100 సంవత్సరాలు తన జీవిత ప్రయాణం తర్వాత మళ్ళీ కొంతమంది వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేశారంట, ఎంతమంది ప్రభుని అంగీకరించారు? 100 సంవత్సరాలు అంటే స్పాన్ ఆఫ్ 37 ఇయర్స్లో 2000 మంది 200,000 మంది అయ్యారంట అండి. హల్లెలూయా. 2000 మంది 200,000 మంది కాగలిగారు. అంత మాత్రమేనండి? ఇది నాన్న బర్మా దేశానికి మీరు వెళితే బర్మా దేశంలో ఒక డిక్షనరీ ఉంటుందండి, ఎవరు తయారు చేశారనుకున్నారు? ఈ ఆదోనీరామ్ జడ్సన్నే తయారు చేశాడండి. బర్మా నుంచి ఇంగ్లీష్లోనికి, ఇంగ్లీష్ నుంచి బర్మా దేశంలోనికి ఒక డిక్షనరీ, ఒక నిఘంటును ఆయన తయారు చేశాడు. అంత మాత్రమే కాదు, అనేక సంవత్సరాలు కష్టపడి బైబిల్ను తర్జుమా చేశాడు. ఎందుకోసం నేను చెప్తుంటున్నాను తెలుసా? 17 నెలల చెరసాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అనుకున్నారు ఆదోనీరామ్ జడ్సన్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. బట్ థ్యాంక్ గాడ్, ఎప్పుడైతే వాగ్దానాలు పట్టుకుని ప్రార్థన చేశాడు, వేల మంది మారడం, సేవకులు తయారు కావడం, సంఘాలు నిర్మించబడ్డం, ఈ దినానికి కూడా ఆయన ప్రారంభించిన పరిచర్య కొనసాగుతూనే ఉంది. అందుకే రాజులు మొదటి గ్రంథంలో చదివాం కదా, తప్పిపోనటువంటి వాగ్దానాలు అవి. హల్లెలూయా. ఎంత మాత్రము తప్పిపోవండి, మనం అడిగితే చాలు, మనం విశ్వసిస్తే చాలు. దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, ఏ సమస్యతో నువ్వు వచ్చావో నాకైతే తెలియదు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు పట్టుకొని రోజు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీవైనా, నీ కుటుంబమైనా, పిల్లలైనా, ఆరోగ్యమైనా, ఆర్థిక వ్యవస్థ అయినా సమస్తం మారడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు తెలుసా? క్లెయిమ్ ద ప్రామిస్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. ఒక అద్భుతమైన పాట ఉందండి, స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ మై సేవియర్. నేను నిలబడేది దేనిపైన నిలబడతాను తెలుసా? ఆ దినాన ఉండేటువంటి సమస్యలపైన, వ్యాధులపైన నేను నిలబడను, నా అప్పులపైన నేను నిలబడను. ఐ విల్ స్టాండ్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. నేను నిలబడేది దేవుని వాగ్దానాల పైన. ఒకనొక సందర్భంలో ఒక చర్చిలోనికి ఒక వ్యక్తి వెళ్ళాడంట. ఆయన ఇండోనేషియా దేశంలో అనుకుంటాను, అతడు సైనికుడిగా వెళితే, తను నడుచుకుంటూ వెళితే తనకు తెలియకుండా ఒక స్థలంలో కాలు పెడితే ఆ కాలు కింద ఒక బాంబు పెట్టారు. ఆ బాంబు పేలిపోయిందండి. పేలిపోతే 2 కాళ్ళు మోకాలు పై వరకు కట్ చేసి పడేశారు. ఎందుకు తెలుసా? అంతగా డ్యామేజ్ అయిపోయినప్పుడు ఆయన తిరిగి తన ప్రాంతానికి వచ్చాడంట. వచ్చి చర్చిలోనికి తన వీల్ చైర్లో తీసుకుని వెళ్ళారంట. తీసుకుని వెళ్ళి అప్పుడు అతడు అనుకుంటున్నాడంట, 2 కాళ్ళు పోయినాయి, నేను ఏం చేయలేను కదా అని అనుకుంటూ ఉండగా కోయర్ వాళ్ళు పాట పాడుతున్నారంట, స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ మై అనే పాట పాడుతుంటే ఇతనికి అనిపించిందంట, అరే నేను ఇంతవరకు అనుకున్నాను నా కాళ్ళతోనే నిలబడి పని చేసుకుంటాను, నా కాళ్ళతో నిలబడి ఉద్యోగానికి పోతాను, నా కాళ్ళతో నేను ఏదో చేయగలను అనుకుంటున్నాను, కానీ దేవుడంటే ఈ రకంగా మాట్లాడుతున్నాను, నేను నిలబడాల్సింది కాళ్ళపైన కాదు, వాగ్దానాలపైన నిలబడాలి అని ఆ రోజు యొక్క తీర్మానం చేసుకున్నాడంట. ప్రభువా, నేను నా స్వశక్తి పైన ఆధారపడను, నీ వాగ్దానాలపైన నేను ఆధారపడతాను. ఇది నాన్న అమెరికా దేశంలో గొప్ప సేవ చేసేటువంటి ఒక సేవకుడుగా ఆయన తయారాడంట.
దేవుని బిడ్డలారా, దేవుడి రాత్రి మనతో మాట్లాడుతుంటారు. నీ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు ఏమైనా కానీ దేవుని వాగ్దానాలను నమ్మగలవా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది సత్క్రియల యందు ఆసక్తి. దేని విషయంలో ఆసక్తి? ఏ రకంగా డబ్బు సంపాదించాలి, ఏ రకంగా నేను పైకి రావాలి, ఏ రకంగా నా కుటుంబాన్ని నేను పైకి తీసుకురావాలి. మంచిదే, కానీ దానికి అవసరమైంది ఏంటి తెలుసా? వి నీడ్ ద ప్రామిసెస్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. దేవుని యొక్క వాగ్దానాలు మనకు కావాలి. ఎలాంటి వాగ్దానాలు? తప్పిపోనటువంటి శుభ వాగ్దానాలు, పరిశుద్ధమైన వాగ్దానాలు. అవి దేవునికి మహిమకరంగా ఉండేటువంటి వాగ్దానాలు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క స్వభావంలో మనం పాలివారగునట్లుగా చేస్తాయి. అవి దేవునికి మహిమను తీసుకొని వచ్చేటువంటి వాగ్దానాలు. మరి ఈ వాగ్దానాల పట్ల మనకు ఆసక్తి లేకపోతే ఏదన్నా అడుగుదాం, ప్రభా నేను మర్చిపోయాను ప్రభా వాగ్దానాలు, వాక్యాన్ని మర్చిపోయాను, లోకానికి నా స్నేహానికి అలవాట్లకు దేనిదానికో ప్రాధాన్యతనిచ్చాను ప్రభా, నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేయగలిగితే నిన్ను నన్ను ఒక ఆదోనీరామ్ జడ్సన్ గా దేవుడు చేయాలని కోరుతుంటున్నాడు, నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించాలని కోరుతుంటున్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ప్రభా ఫిల్ మీ విత్ దిస్ ఫెర్వర్, ఈ యొక్క ఆసక్తితో నన్ను నింపు ప్రభా అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరం దేవుని అడుదాం. ప్రతి ఒక్కరు నిశ్శబ్దంగా మాత్రమే ఉండకండి. దేవుని వాక్యాన్ని నమ్మావా? అలాగైతే ఇప్పుడు ప్రార్థన చేయి. దేవుడు అద్భుతాలు చేయబోతుంటున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం 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 ప్రభా. నీ దగ్గరికి వచ్చాం ప్రభా, మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అత్యధికములైన వాగ్దానాలు మీరు మాకు ఇచ్చారు నాయన, మీకు స్తోత్ర. ఏసయ్యా, మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఇన్ని రోజులు సాతాను మా కళ్ళకి వాగ్దానముల యొక్క శక్తిని గుర్తించకుండా మూసేశాడు ప్రభా. ఈ దినానికి సాతాను లోకంలో అలజడి ప్రారంభమైన స్తోత్రాలు ప్రభా. అమూల్యమైన వాగ్దానాల పట్ల ఆసక్తి యేసునామందు మాకు కలుగునుగాక. యేసునామందు తన్ని ప్రతి విషయంలో దేవుడు దేవుని వాగ్దానాలు మాకు జ్ఞాపకం వస్తూ ఉండునుగాక. ఆ వాగ్దానాలు మేము ఎత్తిపట్టి ప్రార్థించుదుముగాక. గొప్ప కార్యములు జరుగునుగాక 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 జరుగునుగాక. వాక్యాన్ని వింటూ ఉన్నా లేకపో టీవీలో గమనిస్తూ ఉంటున్నా, యేసు నామందు అడుగుతుంటున్నాను, వాగ్దానములోని శక్తి ఇప్పుడు వీరి శరీరములో పనిచేయునుగాక. స్వస్థత అవసరమైతే యేసు నామందు స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. యేసు నామందు అద్భుతమైన కార్యములు జరుగునుగాక జరుగునుగాక జరుగునుగాక. అఫీషియల్ గా ఏ అద్భుతం అవసరమైనా నజరేయుడైన యేసునామందు జరుగునుగాక. ఫ్యామిలీలో ఏ అద్భుతం అవసరమైనా, పిల్లల విషయంలో ఏ అద్భుతం అవసరమైనా యేసునామందు అది నెరవేరునుగాక. కలిసి వచ్చునుగాక, సమస్తము సమకూడి మేలుకరంగా జరుగునుగాక. యేసునామందు ప్రార్థించి అడుగుతుంటున్నాను తండ్రి, ఆమేన్.